గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. తీసుకున్నా కూడా మనకన్నా తక్కువ ఇచ్చిన పరిస్థితులు. అదే కాకుండా పక్కన తెలంగాణతో మీరు కంపేర్ చేసుకోండి. ఈ ఈ కరోనా లాంటి పరిస్థితులలో వాళ్ళు అయ్యారు ఇచ్చారో చూసుకోండి. ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం 2 డిఏలే ఇస్తాం, 2-3 డిఏలు పెండింగ్ పెట్టాలంటువంటివి చెప్పినంటే కూడా ఎంతో భారం ఈ ప్రభుత్వం పైన పడి ఉండేది కాదు. కానీ అలా కూడా కాకుండా 5 డిఏలు ఒకటేసారి ఇస్తామని చెప్పిన పరిస్థితి. ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి హెచ్ఆర్ఏ గురించి. ఈ ప్రభుత్వం దాని కూడా ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఉద్యోగస్తులతో చర్చ జరుపుతుంది. వాళ్ళు ఏకపక్షంగా ఎప్పుడు ప్రభుత్వము నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు. దయవుంచి చెప్తున్నాను ఉద్యోగస్తులతో, రాష్ట్ర పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు ముందుకు రావాలి. అదే కానీ మొండి వైఖరితో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులతో, మిమ్మల్ని అసభ్య పదజలంతో దూషించే వ్యక్తులతో వాళ్ళ ట్రాప్లో పడకండి అని చెప్పి ఉద్యోగస్థ నాయకులను నేను విన్నవిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధితో ఉంటుంది. అందుకనే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టే 130,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పే స్కేల్ ప్రకారం శాలరీస్ ఇవ్వమని చెప్పినటువంటి ప్రభుత్వం ఇది. ఏ ఒక్కరిని కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఇది కాదు. మీ యొక్క క్యాలకులేషన్స్తోనే జీతాలు తగ్గిందన్నటువంటి ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వం మనం మీకు ప్రకటించినటువంటి దాంట్లో అన్నిటితో కలుపుకుంటే మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేవలం కొంతమంది మాటలు విని ప్రభుత్వం పైన బుద్ధజలుడి కార్యక్రమం కాకుండా మనమందరం ఒకరినొకరు చేయి కలిపి నడుస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. మీరు మరొకసారి పునరాలోచన చేయాలి. మీకున్నటువంటి కన్సర్న్స్లో హెచ్ఆర్ఏది కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరితో కూడా మాట్లాడే ఆలోచనలు ప్రభుత్వం ముందు చేస్తూ ఉంది. మొండిగా ఎప్పుడూ పోదు. ఎవరిని ద్వేషించే ప్రభుత్వం కాదు, శత్రువులు కూడా ద్వేషించే ప్రభుత్వం కాదు. మీకు అందరికీ తెలిసిన అంశమే, సంక్షేమ కార్యక్రమాల రీతులలో ప్రతి ఒక్కరిని కూడా సామాన్యుడికి మానవుడిగా చూడండి, ఓటర్లుగా చూడగలకండి అన్నటువంటి మాట మాట్లాడే ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో ఎందుకు వేరే రకంగా వ్యవహరిస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందరి భవిష్యత్తు గురించి, అందరి మంచి గురించి ఆలోచన చేసే ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా కూడా మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ కష్టకాలంలో కూడా దాదాపుగా 10,000 కోట్ల పైగా భారం పడుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. మీకున్న కన్సర్న్ ఏదైతే హెచ్ఆర్ఏ ఉందో దానిపైన కూడా ఖచ్చితంగా కూడా మీతో అందరితో కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఆవేశాలకు లోనైపోయి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. మీరే చెప్పండి, ఏ రాష్ట్రంలో ఇచ్చిందో అయ్యారు ఇంతగా? ఈ కరోనా లాంటి పరిస్థితుల్లో 27% అయ్యారు ఎవరిని ఇచ్చారు? పక్కన తెలంగాణతో కంపేర్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా మీ కష్టాన్ని ఎప్పుడు వృధాగా పోనీయదు. ఖచ్చితంగా అందరి కన్సర్న్స్తో ఉంటుంది. ఇంత భారాలు పడుతున్నా కూడా అందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటిది మీరు గమనించుకోవాలని చెప్పి విన్నమిస్తూ, మీరు ఆ రోజు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు పత్రికాధిపతి ఈరోజు మిమ్మల్ని ఏదో సపోర్టివ్గా టీవీలలో ఊరికి మీ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు పదే వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమని మాట్లాడారు? ఆయన వాడిన పదాలు ఒక్కసారి మీరు విశ్లేషించుకోండి. అలాంటి స్వార్థంతో పనిచేసేటువంటి మనుషులం కాదు మేము. ఈ ప్రభుత్వం కూడా అలాంటిది. ఎప్పుడు అందరితో అందరికీ మంచి జరగాలంటే ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కాబట్టి దయవుంచి ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో, మీరైతే ఏదైతే కోరుకుంటున్నారో, మీరందరూ ఏదైతే మంచి జరగాలో మీకని కోరుకుంటున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేసేటువంటి ఉద్దేశంలో కూడా మీ అందరితో కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంటుంది అని చెప్పి మీకు తెలియచేస్తూ, ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా మిగతా వాళ్ళ ట్రాప్లో పడి అస్థిరపరచాలన్నటువంటి కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ట్రాప్లో మీరు పడకండి అని చెప్పి వినిపిస్తున్నాను. ప్రభుత్వం లైన్ నుంచి కూడా ఆలోచన చేయాలండి. ఈరోజు నేను ఇందుకు మాట చెప్పాను, 18,000 కోట్ల రూపాయలు కరోనా లాంటి కష్టకాలంలో కూడా అయ్యారనిచ్చినటువంటి ప్రభుత్వాన్ని మీరు గుర్తించకపోతే ఎలాగ? ప్రభుత్వం అంటే మీరు నేను అనేది కాదు, ప్రజలు, ప్రజాస్వామ్యం. ఇది అందరి గౌరవం అవ్వాలి. ప్రభుత్వం యొక్క ఇన్కమ్ సోర్స్ ఈ కరోనా వల్ల దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు అనుకున్న దానికంటే కూడా అమౌంట్ తక్కువ వస్తుంది అనేది అందరికీ కూడా తెలిసిన అంశమే. వీటన్నిటిని పునరాలోచన చేసుకోవాలి. మీరు కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి. మీరు కూడా ప్రభుత్వంలో ఒక పార్ట్, రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయాలు చూడండి, మీకు ఇస్తున్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో కంపారిజన్ చేయండి. ఇవన్నీ చేసుకొని మీరు కూడా పెద్ద మనసుతో మీకున్నటువంటి రియల్ ఏది కావాలైతే మీకు మంచి జరుగుతుంది అన్నటువంటిది ప్రభుత్వానికి విన్నవించాలి. కానీ మీరు ప్రభుత్వంతో ఏకపక్షంగా రాజకీయ పార్టీ లాగా మాట్లాడకూడదు. మాట్లాడడం మంచి అయినటువంటి